కాసేపట్లో తిరుపతి నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన. శ్రీ సిటీలో పరిశ్రమలకు భూమి పూజ చేయనున్న ముఖ్యమంత్రి సోమశిల జలాశయాన్ని పరిశీలించనున్న సీఎం. ఇవాళ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వి నామినేషన్. సీఎం రేవంత్ సహా మంత్రులు హాజరు. రాజ్యసభ ఎన్నికలపై ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం. పిన్నెల్లి పిటిషన్పై నేడు ఏపీ హైకోర్టు విచారణ. కొందరు ఐపీఎస్లు కక్షపూరితంగా కేసులు పెట్టారని పిన్నెల్లి పిటిషన్. ఒంగోలు అసెంబ్లీ పరిధిలో 12 పోలింగ్ బూతుల్లో ఓట్ల రీవెరిఫికేషన్. ఈవీఎంలను రీచెక్ చేయనున్న ఎన్నికల సంఘం వీవీప్యాట్లలోని ఓట్లతో సరిపోల్చాలని కోరుతున్న వైసీపీ అభ్యర్థి బాలినేని కాసేపట్లో విచారణ జరపనున్న హైకోర్టు. తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా రాఖీ సంబరాలు. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. అనంతపురం జిల్లా గుత్తిలో గ్యాస్ సిలిండర్ పేలుడు. ఓ హోటల్లో గ్యాస్ లీక్తో మంటలు. ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 98,306 క్యూసెక్లు. అవుట్ఫ్లో 37,540 క్యూసెక్లు. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి. కృష్ణానదికి కొనసాగుతున్న వరద. జూరాలలో నీరు తగ్గడంతో సాగర్ గేట్లు మూసివేత. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 66,690 రూపాయలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 72,760 రూపాయలు. కిలో వెండి ధర 90,900 రూపాయలు. తిరుమలలో నేడు శ్రీవారికి పౌర్ణమి గరుడ వాహన సేవ. రాత్రి 7 గంటలకు మాడవీధుల్లో ఊరేగనున్న మలయప్ప స్వామి వెంకన్న దర్శనానికి భారీగా తరలిరానున్న భక్తులు.